మనం అవునన్నా కాదన్నా శ్రీకృష్ణు వలె గౌతమ బుద్ధుడు పరమ గురువుల శ్రేణికి చెందినవాడు. మహాపురుషులందరూ శంబరులు దర్శించి వచ్చిన వారే. హిమాలయాలపై అడుగుమోపని మహాత్ములు లేరు. శుద్ధోదనుడు కపిలవిష్ట రాజు, ఆయన అర్ధాంగి మాయ. కపిలవిష్ట హిమాలయ ప్రాంతం. సిద్ధార్థుడు జన్మించినప్పుడు ఏడుగురు మహర్షులు కపిలవిష్ట రాజమందిరానికి విచ్చేశారు. వారు సప్తఋషులు. వచ్చి సిద్ధార్థుని దర్శనం చేసుకుని దీవించారు. ఆ ఏడుగురు మహర్షులు శంబలవారేనని హిమాలయాలు దాటి వచ్చారని కథలున్నాయి. 16వ ఏటనే గౌతమునికి వివాహం జరిగింది. ఒక కొడుకు రాహులుడు కలిగాడు. తర్వాత 13 సంవత్సరాలకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని, రాజభోగాలను, భార్యాపుత్రుల్ని త్యజించాడు. సన్యాసం సుఖమనుకున్నాడు. ఒక విషాదం, మరొక నిర్వేదం గౌతముని వైరాగ్యానికి కారణం. విరక్తి తర్వాత విముక్తి మార్గం సన్యాసమే కదా. అప్పటికి దేశంలో కుల వ్యవస్థ తారాస్థాయిలో ఉంది. కుల విభేదాన్ని నిర్మూలించి విశ్వమానవ దృక్పథం కలిగించాలని ఆదేశించాడు. ఉన్న వ్యవస్థపై తిరుగుబాటు విప్లవం, అది సామాజిక విప్లవం. చాదస్థాలను త్రోసిరాజన్నాడు. నమ్మకాలను ఎత్తిన నల్ల ముసుగులు వేశాడు. దేవతా విగ్రహాలను తీసి పక్కన పెట్టాడు. ఆడంబరాలపై తెరదించాడు. మంచి నుండి మంచి పుడుతుంది, చెడు నుండి చెడు పుడుతుంది. గౌతముని సంకల్పం మంచిది. దానికి విశ్వప్రేమ, కరుణ భూమికలు. సరికొత్త జీవన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కరుణాంతరంగుడై బుద్ధుడైనాడు. సిద్ధార్థ గౌతముడు ఒక బోధివృక్షం నీడలో జ్ఞానం పొందాడు. తనలో విశ్వాన్ని దర్శించాడు. విశ్వంలో తన చైతన్యం లయ చేశాడు. విశ్వజనీనత సాధించాడు. తర్వాత వారికి తనే మార్గదర్శి. తన జీవన విధానమే ఆదర్శం. అతి సామాన్యుడు సైతం ఆచరించదగిన 8 సూత్రాలు ప్రతిపాదించాడు. తాను ఆచరించినవే ఇతరులకు బోధించాడు. సద్వర్తన, సదాలోచన, సచ్చీరత, సద్భావన, సత్ప్రవర్తన, సద్యోగం, సద్గోష్ఠి, సదావగాహన గౌతముడు ప్రతిపాదించిన 8 సూత్రాలు. అవి జీవన సూత్రాలు. ఏ దేశంలోని వారైనా సులభంగా ఆచరించదగ్గవి. కోరికల్ని జయించి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడం అంతరంగ రహస్యం. గౌతముడు జ్ఞానోదయం కాకముందు శంబరును దర్శించిన కథుంది. ఇంటి నుండి బయలుదేరిన గౌతముడు 2 వారాల పాటు గుర్రం మీద హిమాలయాలపై వెళ్ళాడు. తర్వాత ఒక సన్నని బాటు వెంట 1 వారం రోజులు ప్రయాణం చేశాడు. అక్కడ ఒక వేటగాని గుడిసెన చేరాడు. ఆ వేటగాడు గౌతముని రాక కోసమే ఎదురుచూస్తున్నట్లు సంబరపడిపోయాడు. ఆ రాత్రి గుడిసెలో విశ్రమించి మర్నాడు ఉదయం తేనె ఆహారంగా తీసుకుని ఆ వృద్ధునితో కలిసి మధ్యాహ్నానికి 1 నదిని చేరాడు. విలుకాడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. అప్పుడే గౌతముడు తన నగలు, పట్టుబట్టలు తీసి మూటగట్టి విలుకాని సలహా మేరకు ఆ మూటను నదిలో విసిరివేశాడు. వెంటనే 1 ఆజానుబాహువు అవతల ఒడ్డు నుండి పడవలు వచ్చి గౌతముని ఎక్కించుకుని నదిని దాటించాడు. నది అవతల ఒడ్డున వీరి కోసం 2 గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ 2 గుర్రాలు ఎక్కి మంచు పర్వతాలపైన ప్రయాణం చేశారు. సూర్యోదయ వేళకు పరమ గురువుల సన్నిధికి చేరారు. అది శంబల. శ్రీకృష్ణుని వలె గౌతమ బుద్ధుడు తన జన్మరహస్యం తెలియజేశాడు. నేను అనేక రూపాలలో అనేక విధాలుగా బహుజనుల్ని నడిపిస్తుంటాను. బుద్ధుని రచనల్లో ఆ ప్రస్తావన ఉంది. అప్పుడప్పుడు బుద్ధుడు జన్మిస్తుంటాడని, ప్రతి జన్మలోనూ ఆయన ధర్మరక్షణ కార్యక్రమం నిర్వహిస్తాడని, ఈసారి బుద్ధుడు మైత్రేయిగా అవతరిస్తాడని బౌద్ధ ప్రపంచం విశ్వసిస్తోంది. టిబెట్ యోగంపై విస్తృత పరిశోధనలు చేసిన డాక్టర్ ఇవాన్ మెనెట్స్ అక్కడ గుప్తజ్ఞానం గురించి ఇలా రాశాడు. అక్కడ బోధన యావత్తు టెలిపతిక్ పద్ధతిలో ఉంటుంది. ఒక్కొక్కసారి సంకేతాలతో, సౌజన్యంతో బోధిస్తుంటారు, లేదా ముఖాముఖి జరుగుతుంది. ఏ చదువు రాతపూర్వకంగా జరగదు. టిబెట్ యోగంలో ప్రసిద్ధుడు మిల్లరేప. ఆయన మనసుతోనే సందేశాలు పంపేవారు. అంతా మౌనబోధ ఆయనది. తాను మానసిక వికాసంతో ఆత్మదర్శనం చెందినవాడు. అతీంద్రియ విజ్ఞానం భద్రపరిచి రక్షించడం కోసం అశోక చక్రవర్తి అనేక సంస్థలు, సంఘాలు ఏర్పరిచాడు. 9 మందితో ఒక్కొక్క కూటమిని ఏర్పరిచాడు. భారతీయ యోగ శాస్త్రం అతి ప్రాచీనం. 20,000 సంవత్సరాల పరిశోధన ఫలితం. కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధం స్వీకరించిన విషయం తెలిసిందే.
ఆసియాలో మహర్షులు కేవలం జ్ఞానులే కాక మహాశక్తివంతులని అశోకుని నమ్మకం. పూర్వకాలంలో అచ్చు పుస్తకాలు ఉండేవి కావు, అసలు పుస్తకాలే ఉండేవి కావు. అన్ని తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద రాసి నిక్షిప్తం చేసుకునేవారు. అంతకు పూర్వం రాతి ఫలకాలపైన రాసేవారు. విద్యాబోధనంతా మౌఖికంగానే జరిగేది. యోగులైన వారికి మాత్రమే యోగ రహస్యాలు తెలియజెప్పేవారు. అలా గుప్త జ్ఞానం గుప్తంగా ఉండేది. శంబల అభూత కల్పనని కొట్టిపారేసేవారు ఉన్నారు, యథార్థమని నమ్మేవారు ఉన్నారు. శంబల పరమ గురువుల ప్రభావంతో పనిచేసిన వాడు పరసెల్సన్. ఆయన వైద్యంలో గొప్ప పరిశోధనలు చేశాడు. స్త్రీ పురుషుల సంపర్కం లేకుండానే సంతానం కలిగించేవాడు. ఆయన 12 సంవత్సరాలు టిబెట్లో లామాల వద్ద గడిపాడు. 14వ శతాబ్దంలో నికోలస్ ప్లామిల్ అనే ఆయనకు రస విద్య తెలుసు. బంగారం తయారు చేసేవాడు. అలా తయారు చేయగా వచ్చిన డబ్బు ఆసుపత్రులకు రోగులకు ఖర్చు చేసేవాడు. ధర్మశాలలు కట్టించేవాడు. తన కోసం ఒక దమ్మిడి వాడుకునేవాడు కాదు. ప్లామిల్, అతని భార్య సమాధులు ప్యారిస్లో ఉన్నాయి. ప్లామిల్ దంపతులు ఆయుర్దాయం పెంచుకున్నారు. 400 సంవత్సరాలు జీవించారట. ఒకసారి ఫ్రెంచి రాయబారి వద్దకు ప్లామిల్ వచ్చాడు. అక్కడ ఉన్న యోగి ఒకరు రాయబారిని ప్రశ్నించాడు. నీవు ప్లామిల్ చనిపోయాడని భావిస్తున్నావా? అవును అన్నాడు రాయబారి. లేదు మిత్రమా, ప్లామిల్ బతికే ఉన్నాడు. నేను అతనిని, అతని భార్యను స్వయంగా చూశాను. శాంకాప్ర ప్రవేశపెట్టిన సంప్రదాయం ప్రకారం శంబల గురువులు ప్రతి శతాబ్దం చివర కొందరితో ఆధ్యాత్మిక సంబంధాలు పెట్టుకుంటారు. కొత్త విజ్ఞానాన్ని వారి ద్వారా లోకానికి అందిస్తారు. 1875లో మేడం బ్లవెట్స్కి అందుకున్న థియోసఫీ సిద్ధాంతం అలాంటిదే. ఆ తర్వాతనే చాలామందికి మాస్టర్లతో సంబంధాలు ఏర్పడ్డది. ఏ కారణంగానో థియోసాఫికల్ సొసైటీ ఏర్పడిన 25 సంవత్సరాలకు పరమ గురువులు థియోసాఫికల్ సొసైటీకి తమ సహాయ సహకారాలు నిలిపివేశారు. జ్యోతిషం అంటే భవిష్యవాణి కాకపోవచ్చు, కానీ భవిష్యవాణి జ్యోతిషమే. జ్యోతిషం నవగ్రహాలను బట్టి, జనన సమయంలో గ్రహస్థితిని బట్టి గుణిస్తారు. దేశకాల పరిస్థితులు బట్టి దివ్య దృష్టితో భవిష్యత్తు దర్శించడం భవిష్యవాణి. పూర్వకాలంలో ఐరోపా దేశాలలో ఒరేకల్ ప్రసిద్ధం. ఒక పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించిన ఒక దేవతా విగ్రహం నుండి భవిష్యవాణి వినిపించేది. కొందరు మహాత్ములు మొహం చూచి భవిష్యత్తు చెబుతారు. అన్ని నిజమవుతాయా? చెప్పలేం. నమ్మకం ఉండాలి కదా. శంబల అనే తపోలోకం ఒకటి ఉన్నదని నమ్మకం కలగాలి కదా. అక్కడ పరమగురువులపైన విశ్వాసం ఉండాలి కదా. వారి మాటలు నమ్మడానికి స్వర్గం ఉందా? దేవుళ్ళు, దేవతలు ఉన్నారా? అంతా అగోచరం. నమ్మకం ఉన్నవారికి ఉన్నట్లు, లేనివారికి లేనట్లు. బ్రహ్మంగారు ఉన్నట్లు తెలుసు, నోస్టర్డామ్ ఉన్నట్లు తెలుసు. కనుక వారి కాలజ్ఞానం నమ్ముతున్నారు. ఏ విడ్డూరం జరిగినా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అనుకుంటాం. భవిష్యత్ దర్శనం మహర్షులకు మాత్రమే. మహర్షులు త్రికాలజ్ఞులు. శంబల ప్రపంచపటంలో లేకపోవచ్చు, ప్రజల విశ్వాసంలో ఉంది. అది జ్ఞానదృష్టికి అందుతుంది, జ్ఞానులకు తెలుస్తుంది. అక్కడికి భౌతికంగా వెళ్ళలేకపోవచ్చు. ఎవరైనా బుందితో స్వర్గానికి వెళ్ళారా? త్రిశంకు స్వర్గానికి మాత్రం వెళ్ళగలమా? అది మాత్రం ఉన్నట్లా? శంబల త్రిశంకు స్వర్గమేమో, అది విశ్వామిత్రుడి సృష్టి కాదు. విశ్వామిత్రుడు మైత్రేయ కాదు. భౌతికంగా శంబల వెళ్ళిన వారు ఉన్నారు, వెళ్ళి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. వెళ్ళటం కష్టం కావచ్చు, కానీ మరీ అసంభవం మాత్రం కాదు. అతీంద్రియ ప్రజ్ఞ గల మహర్షులతో సంబంధం ఏర్పడితే విశ్వదర్శనం అసంభవం కాదు. వారి సంకేతాలను అర్థం చేసుకోగలగాలి, విశ్లేషించగలగాలి. కళల్ని విశ్లేషించడమే మన వల్ల కాదు. విశ్లేషించగల వారికి భవిష్యత్తు తెలుస్తుంది. జరిగిపోయిన విషయాలు తెలుస్తాయంటే అర్థం ఉంది. జరగని విషయాలు, జరగబోయే విషయాలు ముందుగా ఎలా తెలుస్తాయి? అసంభవం. అది ఒక జ్ఞానం, అది విశ్వజ్ఞత. గతం తెలిసినప్పుడు భవిష్యత్తు తెలియడం అబ్బురం కాదు, అది ప్రజ్ఞ. అది అతీంద్రియ విజ్ఞానం. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైనప్పుడు నోస్టర్డామ్ కాలజ్ఞానం నిజమవుతుంది. శంబల మాస్టర్ల భవిష్యవాణి నిజమవుతుంది. ఖగోళంలో అంతర్భాగమే జ్యోతిషం. కొన్ని విషయాలు చెప్పడానికి, ఊహించడానికి జ్ఞానం అవసరం లేదు. ప్రపంచంలో శాంతి సుస్థిరతలు కలగాలంటే యుద్ధాలు రాకూడదు. లోకానికి జ్యోతిష్యం, కాలజ్ఞానం అవసరం లేదు.
మనిషిలో ఆధ్యాత్మికత పెరిగితే మనశ్శాంతి ఆత్మశాంతి ఉంటుంది, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. అది నిత్య సత్యం. ఆధ్యాత్మికలేమి వల్ల విశ్వశాంతి కొరబడుతుందని ఎవరు గ్రహిస్తున్నారు? మనిషికి మనశ్శాంతి ఆత్మశాంతి కలిగితే విశ్వశాంతి ఏర్పడుతుంది. టిబెట్ ప్రాచీన గ్రంథాలకు అంతటి గుర్తింపు విశిష్టత ఎందుకంటే ఎన్ని ప్రళయాలు సంభవించినా, ఎన్నిసార్లు జల ప్రళయాలు వచ్చినా శాశ్వతంగా ఉండేది మేరు పర్వతం. ఆ పర్వతం ఉన్నది శంబలలో. మేరు పర్వత ప్రాంతమే శంబల. అక్కడి గృహల్లో ప్రాచీన విజ్ఞానం యావత్తు వేల సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉంది. అన్ని దేశాల నాగరికత నకళ్ళు అక్కడ భద్రంగా ఉన్నాయి. అన్ని సంస్కృతులు అక్కడ రికార్డ్ అయి ఉంటాయి. అక్కడి మహర్షులు భవిష్యత్తుని సినిమా చూసినట్టు దర్శించగలరు. దానికి భాష అవసరం లేదు. భాషాభేదాలు అక్కడ ఉండవు. అది కాలాతీతం. ఆత్మసాక్షిగా జీవిస్తారు మహాత్ములు. జ్ఞానభాండాగారాల ప్రకారం ప్రపంచంలో చెడు పెరిగినప్పుడు ద్వేషం, పగ, ప్రతీకారం మానవతకు శాపాలవుతాయి. మానవత మసగబారుతుంది. నైతిక పతనం మానవత్వానికి మాయన మచ్చ. శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది అదే. అది అవతార రహస్యం కూడా. బౌద్ధ విజ్ఞానం ఈనాటికి శంబరలో భద్రంగా ఉంది. చెక్కు చెదరలేదు, మాసిపోలేదు. అక్కడి జ్ఞానుల అంచనా ప్రకారం ఒక దేశం మరొక దేశాన్ని ద్వేషించదు. ఎవరు ఎవరితో యుద్ధాలు చెయ్యరు. ద్వేషం లేని చోట ప్రేమ పుడుతుంది. అజ్ఞానం నశిస్తే జ్ఞానం కలిగినట్లే. ప్రపంచంలో చీకట్లు తొలగి వెలుగులు ప్రసరించాలి. బుద్ధిని బోధనలు ఆచరణలో పెడితే, విశ్వశాంతి సౌభ్రాతృత్వం ఏర్పడితే నవ ప్రపంచం ఆవిష్కరించబడుతుంది. థుప్టెన్ జిగ్మే నోర్బు అనే లామా పండితుడు ప్రాచీన బౌద్ధ గ్రంథాలు విశ్లేషించడంలో దిట్ట. ఆయన ఇలా అంటాడు, మనం ఊహించలేని మహాద్భుతాలెన్నో ప్రపంచంలో జరగబోతున్నాయి. మనిషి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. మానవ మనుగడ అంత సుఖవంతం అనిపించడం లేదు. దలైలామాల పరంపరలో 13వ దలైలామా చివరివాడని 1920లో టెన్సలింగ్ కేంద్రం ప్రకటించింది. 1933లో ఆయన నిర్యాణం చెందాడు. టిబెట్లో లామాల వారసత్వం నశిస్తుందని 14వ లామా చెప్పాడు. చైనాలో వచ్చిన రాజకీయ పరిణామాలతో 14వ దలైలామా టిబెట్ వదిలి ఇండియా చేరుకున్నాడు. దాంతో టిబెట్లో వందల సంవత్సరాలుగా ఉన్న బౌద్ధ ప్రశస్తి బిక్కపోయింది. 13వ దలైలామా పరమగురువై ఉండాలి, భవిష్యత్తును చూడగలిగాడు. అయితే టిబెట్ తిరిగి స్వతంత్రమై తీరుతుందన్న ప్రసిద్ధ దలైలామా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో? మైత్రేయ అవతరణ గురించి రోరిక్ ఇలా రాశాడు, ప్రపంచ యుద్ధాల తర్వాత మైత్రేయ అవతరణ జరుగుతుంది. మైత్రి సాధనతోనే మైత్రేయ అవతరణ. నవ ప్రపంచం అవతరించాలి. నవ్య మానవుడు రూపుదిద్దుకోవాలి. శంబల కాలచక్రం ప్రకారం మనం ఒక అద్భుత యుగంలో ప్రవేశించబోతున్నాం. సత్యయుగానికి ఆధార సూత్రం ఆధ్యాత్మిక జీవనం. కానీ ప్రస్తుతం సాగుతున్న భౌతిక ప్రాధాన్యతలు కాదని ఆధ్యాత్మికత ప్రవేశించడం అంత సులభం కాదు. అలా ఏర్పడడానికి కొంత శ్రమ, బాధ తప్పదేమో. మన గణాంకాల ప్రకారం కలియుగం నశించాలి. కలి అంతానికి మనుషులు మంచివారుగా మారతారు. ఆధ్యాత్మికతకు ఆదరణ పెరుగుతుంది. కలికి అవతారం 8 అతీంద్రియ శక్తులతో ఆవిష్కృతం అవుతుంది. కలికి పురుషుడు వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ కొత్త అవతారం మైత్రేయ బుద్ధుడని బౌద్ధుల విశ్వాసం. బుద్ధుడు సిద్ధార్థ గౌతముడిగా జన్మించినప్పుడు ఆయన తిష్యరక్షితుడు. కలికి పురాణంలో కలికి తన అవతారం గురించి ఇలా చెప్పాడు, నేను శంబరలో జన్మిస్తాను. మీరును దేవతలను జన్మకు రప్పిస్తాను. సత్యయుగాన్ని స్థాపిస్తాను. కరిని సంహరించి తిరిగి శంబల చేరుకుంటాను. గురుగోళం పక్కన సూర్యగోళం ఒకటి ఏర్పడుతుంది. ఆ కొత్త గ్రహం నుండి వెలువడే కిరణాల వల్ల ప్రపంచంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. శంబల ఒక అవగాహన. ఇంతవరకు చదివిన దాన్ని బట్టి శంబల అసలు ఉన్నట్లా లేనట్లా అనే సందేహం సశేషంగా ఉంది కదూ. ఎవరి ఆధ్యాత్మికత అవగాహన బట్టి వారికి శంబల తెలుస్తుంది. ఉన్నదని నమ్మకం కలగవచ్చు, లేదేమో అనిపించనువచ్చు. ఉంటే మనకేం, లేకపోతే మనకేం అని అనిపించనువచ్చు. ఉదాహరణకు ఒక ప్రవాహాన్ని తీసుకుందాం. అది మనుషులకు నదిలాగా కనిపిస్తుంది. నది నిండా నీళ్లు కనిపిస్తాయి. అదే నది దేవతలకు అమృత ప్రవాహం అనిపిస్తుంది. అదే నది రాక్షసులకు, భూతాలకు రక్తం, చీము ప్రవాహంలా అనిపిస్తుంది. శంబల విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. సంస్కారాన్ని బట్టి అవగాహన,
అవగాహన బట్టి అర్థం మారుతుంది. మనసు అర్థం చేసుకోలేనిది ఆత్మకు అర్థమవుతుంది కదా. కాలచక్రలో శంబరును ఇలా వర్ణించారు, మధ్య మహాశూన్యం నుండి పంచభూతాలు వెలువడుతుంటాయి, మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. శంబర ఉంది సరే, ఎక్కడ ఉన్నట్లు. ఉత్తర ధ్రువం నుండి మధ్య ప్రాంతం వరకు 6 విభాగాలు చేసి చూస్తే మంచు కట్టిన ప్రాంతం శంబల, చైనా, జూటక్, టిబెట్, ఇండియా. శంబల వృత్తలాకారంలో ఉంటుంది, చుట్టూ మంచు కప్పిన కొండలు, మధ్య మధ్య హిమనీ ప్రవాహాలు, అష్టదళ పద్మంలా ఉంటుంది. ఆ మధ్యన ఒక మంచు పర్వతం, అది పద్మహృదయం. అక్కడ రాజభవనం ఇంద్రభవనాన్ని మించింది. 4 ప్రవేశ ద్వారాలు, బయట గోడలపైన చిక్కిన నర్తకీమణుల విగ్రహాలు, లోపల భవనం 9 అంతస్తులు, పైన ధర్మచక్రం, ధర్మచక్రానికి అటూ ఇటూ 2 జింకలు, భవనం చుట్టూ 3 కందకాలు, లోపల 3 మండపాలు, 8 మంది దేవుళ్ళు, 8 నాగులు, 10 దిశాపతులు, 9 మంది రాక్షసులు, 8 గ్రహాలు, 28 నక్షత్రాలు, అనేక చిహ్నాలుంటాయి. భవన మధ్యన పెద్ద బంగారు సింహాసనం, ఆ సింహాసనాన్ని 8 సింహాలు మోస్తుంటాయి. అవి విశ్వ సౌభ్రాతృత్వం చిహ్నాలు. శంబరును పాలించిన వారిలో 21వ వాడు మాగగప, ఆయన ప్రస్తుత పాలకుడు. ఈయన 2027 వరకు పాలిస్తాడు. తర్వాత మీ సిగ్గి సింహాసనం అధిష్ఠించి 100 సంవత్సరాలు పాలిస్తాడుట. శంబల పేరు ఎట్లా వచ్చింది? దానికొక చిన్న కథ ఉంది. ఒకప్పుడు శాక్యవంశానికి చెందిన శంబల అనే రాజు పాలించాడు. ఆయన తర్వాత తన పేరుతోనే రాజ్యాన్ని వ్యవహరింపజేశాడు. శంబల అంటే టిబెట్ భాషలో ఆనంద వలయం అనే అర్థం.